హలో, హలో, నమస్తే అండి. ఇందాక కాల్ చేశాను కదా, యాక్చువల్ గా మేము వాట్సాప్ లో కూడా పంపించాము మేడం. ఓకే, వాట్సాప్ లో పంపించాము. ముందేమో డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పేసి హెరాస్ చేశారు ఫోన్ లో. మొన్న రీసెంట్ ఒక 1 మంత్ నుంచి డైవర్స్ ఇవ్వను అని చెప్పేసి అదే చెప్తున్నాడంట మాకు తెలిసిన వాళ్ళతో. ఆయన ఇవ్వడానికి రెడీగా లేడు. నేను అప్లై చేసేసుకుంటాను, ఎందుకంటే ఆయన మీద వేరే సైబర్ క్రైమ్ కేసెస్ కూడా బుక్ అయ్యాయి అన్నమాట. ఏంటమ్మా, సైబర్ క్రైమ్? ఏవో ఆన్లైన్ ఫ్రాడ్ చేశారు మేడం. మీకు సంబంధించి ఒక్క నిమిషం, ఆయన మీద మీకు సంబంధించి చేశాడా వేరే వాళ్ళకి సంబంధించా? వేరే వాళ్ళు ఎవరు? హైదరాబాద్, వాళ్ళు యాక్చువల్ గా బెంగళూరులో ఉంటారు, నేను హైదరాబాద్ అన్నమాట. హైదరాబాద్ అక్కడ నుంచి ఇక్కడికి ఫ్రాడ్ చేస్తున్నాడు ఆయన. రైట్ రైట్. సో అతను అతను భర్తగా ఉంటే మీ మెడకేం చుట్టుకుంటుందని మీరు భయపడుతున్నారు, అంతేనా? ఏంటి మేడం, అతను భర్తగా ఉంటే మీ మెడకేం చుట్టుకుంటుందో, దీని వదిలి ఇతను వెళ్ళిపోవటమే బెటర్ అనుకుంటున్నారు? ఎలాగో ఫ్రాడ్ అని. అసలు ఆయన ఇప్పుడు మొన్న బెయిల్ ఇప్పించా మేడం, జూన్ లో ఇప్పిస్తే కాంప్రమైజ్ అని చెప్పాడు, పారిపోయాడు. ఇప్పుడు అసలు రాలేదన్నమాట. డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వడంట, అలాగే అంటారు మేడం. అందుకనే డైవర్స్ ఇస్తే నా డబ్బులు నాకు వస్తాయా లేదా అని చెప్పి 30 లాక్స్ ఖర్చు అయ్యాయి మ్యారేజ్ కి. అవన్నీ నాకు వస్తాయా? చిన్న బాబు ఉన్న 2.5 ఇయర్స్ వేసుకోండి. దీనికైతే గ్యారంటీ లేదండి, ఎందుకంటే అల్యూమినీ అనేది జడ్జెస్ డిస్క్రిప్షన్ అని చెప్పాము. అల్యూమినీ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆయన స్టేటస్ని బట్టి, ఆయన మీరు ఇచ్చిన కట్నాన్ని బట్టి ఆలోచించి బేరీజ్ వేసుకొని అల్యూమినీ గ్రాంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది జనరల్గా ఇవ్వాలి. ఎనీహౌ ఈ వాట్సాప్లో మెసేజ్ చూసుకున్నాడు, మాట్లాడారని చెప్తున్నారు కాబట్టి డైవర్స్ పిటిషన్ వేయండి, అతను వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకోండి. మీ డైవర్స్ కూడా సులువు కావాలంటే అతని క్రిమినల్ యాటిట్యూడ్ తెలిసేలాగా, సైబర్ క్రైమ్స్లు ఎదుర్కొన్నారని చెప్పారు కదా, అది ఎఫ్ఐఆర్ నెంబర్లు కానివ్వండి, ఒకవేళ కేసు సీసీ నెంబర్ అయ్యింటే సీసీ నెంబర్ కానీ అవి దాంట్లో మెన్షన్ చేసుకోండి. మీకు సత్వరం డైవర్స్ గ్రాంట్ అయ్యే అవకాశం ఉంటుంది. డైవర్స్ వచ్చినంత మాత్రాన డబ్బులు రావని చెప్పేసి భయపడకండి. డైవర్స్ వేరే, మెయింటెనెన్స్ వేరే కాబట్టి మళ్ళీ మీరు రిఫ్రెష్గా కూడా మెయింటెనెన్స్ కేసులు 125 CRPC ప్రకారం